ఓం నమో వెంకటేశాయ మిమ్మల్ని ఎంతగానో అలరిస్తున్న శుభోదయం కార్యక్రమానికి స్వాగతం. ఇప్పుడు మనం పుష్య మాసంలో ఉన్నాం కనుక ఆ మాస వైశిష్ట్యాన్ని ఈ రోజు కొంత తెలుసుకుందాం. యదా సర్వే ప్రముచ్యంతే కామాయేస్య హృది శ్రితాః అథ మర్త్యో అమృతో భవతి అత్ర బ్రహ్మ సమశ్నుతే. అత్యంత పవిత్రమైనటువంటి ఈ పుష్యమాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పరిపరివిధారుగా శరణాగతి చేస్తూ ఉత్తమమైన ఈ పుష్యమాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఉన్నాం. ఈ పుష్యమాసంలో మనందరి యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం ఆ గోవిందుడి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయడం. అంతేకాకుండా అకుంఠితమైనటువంటి భక్తి శ్రద్ధలతో విఖనో మునీంద్రు వారు మనకు అందించినటువంటి దివ్యమంగళ విగ్రహారాధన మార్గంతో భక్త్యా భగవంతం నారాయణమర్చయేత్ తద్విష్ణో పరమం పదం గచ్చతీతి విజ్ఞాయతే అనేటువంటి అమృత వాక్యములను హృదయంలో ఉంచుకొని ఆ మార్గంలో కనుక మనం ముందుకు సాగామంటే ఎంతో గొప్పగా ముక్తిని మనందరం కూడా పొందగలుగుతాం. అందుకే కదా తిరుమల దివ్యక్షేత్రంలో ప్రతిరోజు కూడా వేలాది మంది లక్షలాది మంది భక్తులు వచ్చి ఆ వికనో మునీంద్ర వారు చూపించినటువంటి ఆ మార్గము ద్వారా గోవిందుని దర్శనం చేసుకుని ఎంతగానో తరించిపోతూ ఉన్నారు భక్తులందరూ కూడా. అందుకే కఠోపనిషత్తు కూడా చెప్తూ ఉన్నది, యదా సర్వే ప్రముచ్యంతే కామాయేస్య హృది శ్రితాః. వికనో మునీంద్రుల వారు చెప్పినటువంటి మార్గంలో ముందుకు వెళ్ళి ఆ గోవిందుని అవగతం చేసుకుని దర్శనం చేసుకుని నీవు ముక్తిని పొందాలి అంటే నీ ఒక కార్యం చేయాలి. యదా సర్వే ప్రముచ్యంతే కామాః యేస్య హృది స్థితాః. నీ యొక్క హృదయములో ఉన్నటువంటి సకల విధ కోరికలన్నింటినీ కూడా నీవు తీసివేయాలి. ఎప్పుడైతే నీ హృదయంలో ఉన్నటువంటి కోరికలన్నింటినీ కూడా నీవు తీసివేస్తావో అప్పుడు మాత్రమే నీవు ముక్తిని పొందుతావు. అదేమిటండి, హృదయంలో ఉన్న కోరికలన్నింటినీ తీసేయాలా? అది ఎలా కుదురుతుంది? చెప్తారు పెద్దలు కూడా, ఆశాయాహ ఏ దాసాస్యు తే దాసాస్యు సర్వలోకస్య ఆశా దాసీ ఏషాం తేషాం దాసాయతే లోకాహ అని చెప్పి. ఏదైనా ఒక ఆశకి మనం దాసులం అయ్యామనుకోండి, లోకానికంతటికీ మనం దాసులుగానే మిగిలిపోతాం. అదే ఒక ఆశ మనకే దాసీ అయిందనుకోండి, లోకమంతా కూడా మనకే దాసీగా ఉంటుంది. ఇది చాలా గొప్పదైనటువంటి వాక్కు. ఈ వాక్కుని హృదయంలో ఉంచుకొని సకల కోరికలన్నింటినీ కూడా మనం విడిచిపెట్టేసేసి ఏవైతే గొప్పదైనటువంటి ఆశలు ఉన్నాయో ఆ ఆశలే మనకు దాసీలుగా ఉండేలాగా ఒక చక్కనైనటువంటి సచ్చరిత్రమును కనుక మనం సంపాదించుకోగలిగితే, అలా సంపాదించుకుని మన హృదయంలో ఉన్నటువంటి సకల కోరికలన్నింటినీ కూడా మనం త్రుంచివేయగలిగితే అప్పుడే వికనో మునీంద్రుల వారు చెప్పినటువంటి దివ్యమంగళ విగ్రహారాధన మార్గం ద్వారా నీవు ముక్తిని పొందగలుగుతావు అంటున్నారు పెద్దలు. అందుకే యదా సర్వే ప్రముచ్యంతే కామాయేస్య హృది శ్రితాః. హృదయంలో ఉన్నటువంటి సకల కోరికలన్నింటినీ కూడా మనం త్రుంచివేయగలిగితే అప్పుడే ముక్తి మార్గంలో మనం ముందుకు వెళతామట. రెండవ వాక్యం కూడా చెప్తూ ఉన్నది, అథ మర్త్యః అమృతో భవతి తత్ర బ్రహ్మ సమశ్నుతే. అప్పుడే ఆ మర్త్యుడు అమృతః భవతి, పునరావృత్తి రహితమైనటువంటి శాశ్వత విష్ణుపద ప్రాప్తికి యోగ్యుడవుతాడయ్యా. అలా ఎప్పుడైతే యోగ్యుడవుతాడో అథ మర్త్యః అమృతో భవతి అత్ర బ్రహ్మ సమశ్నుతే, అప్పుడే అతనికి ఆ భగవంతుడి యొక్క స్వరూపమంతా కూడా చాలా జాగ్రత్తగా అవగతమవుతుంది. ఆ భగవంతుడి యొక్క సాక్షాత్కారంతో ఆ పురుషుడు ముక్తిని కూడా పొందగలడు అంటూ ఉన్నారు. మరి ఇంత గొప్పదైనటువంటి ఆ మార్గంలో గురువుల యొక్క ఉపదేశంతో ముందుకెళ్లే ప్రయత్నం చేద్దాం. ఆ గోవిందుడి యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా మనం పొందుదాం. ఈనాటి శుభోదయం కార్యక్రమం మిమ్మల్ని ఎంతగానో అలరించిందని ఆశిస్తూ రేపటి శుభోదయం కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం.
ఓం నమో వెంకటేశాయ.